అందరికీ గెట్ ఇట్ క్లియర్ విత్ గోవింద్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏపీపీఎస్సీ నుంచి 60 పోస్టులు దేవాదాయ ధర్మాదాయ శాఖలో కార్యనిర్వహణ అధికారి గ్రేడ్ 3 కింద రిలీజ్ అవ్వబోతున్నాయి. అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఈఓస్ అంటారు చూడండి, ఆ పోస్టులు 60 పోస్టులు రిలీజ్ అవుతున్నాయి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో. సో ఈ పోస్టులకు సంబంధించి మనం కంప్లీట్ ఫుల్ కవరేజ్ చేస్తున్నాం మన వీడియోస్ ద్వారా, లెక్చర్స్ ద్వారా. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటున్నాయి. ఈ ఫార్మాట్స్ కనుక మీరు ఫాలో అయితే 150 క్వశ్చన్స్లో 120 క్వశ్చన్స్ మీరు గ్యారంటీగా అటెంప్ట్ చేయగలుగుతారు పర్ఫెక్ట్గా. సో రివిజన్ కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చేయిస్తాను, అది నా పూచి. సో మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వీడియోస్ చూసేసి మీరు క్వశ్చన్స్ అన్నీ రాసేసుకోవద్దండి. ఈ క్వశ్చన్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు అందులో చదువుకోండి, మళ్ళీ రాసుకుని టైం వేస్ట్ చేయొద్దు. మీకు ఏ క్వశ్చన్స్ అయితే గుర్తుండట్లేదో ఆ క్వశ్చన్స్ని మీరు సేవ్డ్ మెసేజెస్ అనే ఫోల్డర్ టెలిగ్రామ్లో పంపుకొని అందులో ఉంచుకోండి. ఏవైతే అస్సలు గుర్తుండట్లేదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలో వాటిని మాత్రమే సేవ్డ్ మెసేజెస్లో పెట్టుకోండి. మామూలువి 1-2-3 సార్లు చదువుకుంటే సరిపోతుంది, ఎగ్జామ్ ముందు ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు భాగవతం గురించి మాట్లాడుకుంటున్నాం, అట్లాగే రామాయణం భారతం అన్నింటి గురించి కూడా మనం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ భాగవతం వచ్చేసి ఏంటంటే విష్ణువు యొక్క అవతారాలండి, విష్ణువు యొక్క అవతారాలు అతని లీలలు డిస్కస్ చేస్తాయి. సో లోకాన్ని ఉద్ధరించడానికి విష్ణువు రకరకాల అవతారాలు ఇస్తాడండి. సో ఒకటో అవతారం ఏంటంటే ఆది విష్ణువు లేదా ఆది పురుష అవతారం, రెండోది వచ్చేసి నారద యజ్ఞవరాహ స్వామి, మూడోది వచ్చేసి ఏమో నారదుడు, నాలుగు నరనారాయణులు, ఐదు కపిలుడు, ఆరు దత్తాత్రేయుడు, ఏడు యజ్ఞుడు, ఎనిమిది ఉరుక్రముడు లేదా ఋషభనాథుడు, తొమ్మిది పృథు మహారాజు, పది మత్స్య అవతారం, 11 కూర్మ అవతారం, 12 ధన్వంతరి, 13 మోహిని, 14 నరసింహ అవతారం, 15 వామన అవతారం, 16 పరశురామ అవతారం. సో ఇప్పుడు మనం ఆ పరశురామ అవతారం గురించి మాట్లాడుకుందాం. పరశురామ అవతారానికి మరొక పేరు ఏంటంటే భార్గవరాముడు. భార్గవరాముడు పరశురామ అవతారం అంటే ఇతను గొడ్డలతో ఉంటాడు, మునిలా ఉంటాడు చూడడానికి, ఇతను గొడ్డలతో మునిలా ఉంటాడు. బట్ ఇతను చాలా పెద్ద కార్యమే చేశాడు, అదేంటో నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. అతని పేరే భార్గవరాముడు అని కూడా అంటారు. నెక్స్ట్ 42 భార్గవరామ అవతారం లక్ష్యం ఏంటంటే లోక కంటకులుగా మారిన 21 మంది క్షత్రియుల్ని తన గొడ్డలితో నరికి చంపేశాడండి ఈ భార్గవరాముడు అన్న ఆయన. పరశురాముడు ఏం చేశాడంటే లోక కంటకులు అంటే లోకాన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి విష్ణువు పరశురామ అవతారం ఎత్తి 21 మంది క్షత్రియుల్ని తన గొడ్డలితో నరికి చంపేశాడు. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ మందర పర్వతాన్ని చేయడం, అదే మందర పర్వతాన్ని చిలికి అమృతం కోసం రాక్షసులు దేవతలు కూడా కష్టపడ్డారు. అప్పుడు రాక్షసుల యొక్క రాజు ఎవరు అంటే బలి చక్రవర్తి అండి. ఈ బలి చక్రవర్తి ఎవరు అంటే ప్రహ్లాదుడి యొక్క మనవడు అండి. ప్రహ్లాదుడి యొక్క మనవడే బలి చక్రవర్తి. ప్రహ్లాదుడు ఎవరి కొడుకు? హిరణ్యకశిపుడు కొడుకే ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుని సంహరించింది ఎవరు? నరసింహస్వామి. నరసింహస్వామి ఎన్నో అవతారం అండి? 14 అవతారం అండి. సో ఈ భూమిని మొత్తం తన ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించిన రాజు ఎవరంటే బలి చక్రవర్తి. భూమిని మొత్తం తన ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించాడని అందుకని చెప్పేసి 15 అవతారం అయిన వామన అవతారం ఎత్తేసి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కేశాడండి విష్ణుమూర్తి. సో బలిని పాతాళంలోకి అనగదొక్కిన విష్ణు అవతారం ఏంటి అంటే వామనుడు. 15 అవతారం వామనుడు అంటే మురుగుజ్జువాడు, అంటే అప్పుడే పుట్టిన వటు అంటే థ్రెడ్డింగ్ సెరమనీ అయిన బ్రాహ్మణుడి కింద పుట్టి నాకు 3 అడుగులు నేల కావాలి అని చెప్తే బలి ఏమో శుక్రాచార్యుడు తన రాజగురు అయిన శుక్రాచార్యుడు మాట వినకుండా పర్లేదు ఇచ్చేస్తాను తీసుకో అని చెప్పేస్తే ఈ వామనుడు ఏం చేశాడంటే 1 అడుగేమో భూమి మీద పెట్టాడు, 2 అడుగేమో ఆకాశం మీద పెట్టాడు, 3 అడుగు ఎక్కడ పెట్టినంటే నా తల మీద పెట్టండి అని చెప్పేసి బలి చక్రవర్తి కోరగా అతని తల మీద పెట్టి అతని పాతాళంలో కనగదొక్కి అతనికి శాశ్వత కీర్తి లభించేటట్టు చేశాడండి బలి చక్రవర్తికి. ఎవరు? విష్ణుమూర్తి వామండ అవతారంలో ఎత్తి. నెక్స్ట్ నారాయణుడి యొక్క 16 అవతారం వచ్చేసి పరశురాముడు. 17 అవతారం ఏంటంటే వేదవ్యాసుడు. భాగవతం రాసింది ఎవరు సార్? భాగవతం రాసిందే వేదవ్యాసుడు. అసలు వేదవ్యాసుడు అన్న పేరుకి అర్థం ఏంటండి అంటే వేదవ్యాసుడు అనగా విభజించుట. ఇతను వేదాలను విభజించాడు, పురాణాలను విభజించాడు, అన్నిటినీ మనకంటే ఇప్పుడు మొత్తం ఒక పీస్ అర్థం కానప్పుడు
దాన్ని రకరకాల సెగ్మెంట్స్ చేసుకొని మనం చదువుకోవాలి. అట్లాగే ఈ వేదాలు మనకి హోల్ అండ్ సోల్గా మనకు అర్థం కానప్పుడు దాన్ని రకరకాలుగా విభజన చేసి అతను మనకు అర్థమయ్యేటట్టు చేశాడు కాబట్టి అతను వ్యాసుడు అన్నారు. అసలు వ్యాసుడు అంటే విభజించుటండి, వ్యాసుడికి అసలు వేరే పేరు ఉంది. అతని పేరు బదరాయణుడు. అతని పేరు ఏంటండి? బదరాయణుడు. ఇతను వశిష్ఠుడి యొక్క మనవడు అండి. వశిష్ఠుడు ఇతనికి ముత్తాత అవుతాడు. వశిష్ఠ మహర్షి అన్నారు చూసారా, వశిష్ఠ మహర్షి వేదవ్యాసుడికి ముత్తాత అవుతాడండి. అర్థమైంది కదా? సో వేదవ్యాసుడు అసలు పేరు ఏంటో బదరాయణుడు, భాగవతం రాసింది వేదవ్యాసుడు. ఇతనే విష్ణువు యొక్క డైరెక్ట్ అవుతారు. అతనే రాసిన బట్ అతను విష్ణువు యొక్క డైరెక్ట్ అవతారం 17 అవతారం, 16 అవతారం పరశురామ అవతారం, 15 అవతారం వామన అవతారం, 14 అవతారం నరసింహ అవతారం, 13 అవతారం మోహిని అవతారం, 12 అవతారం ధన్వంతరి, 11 కూర్మం, 10 మత్స్యరూపం అండి. నెక్స్ట్ 18 అవతారం ఏంటంటే మనందరికీ తెలిసిన శ్రీరామచంద్రుడు 18 అవతారం. విష్ణువు యొక్క 18 అవతారం ఏంటండి అంటే శ్రీరాముడు అండి. శ్రీరాముడు తల్లిదండ్రులు ఎవరు అంటే కౌసల్య దశరథులు. ఇది మీకు అందరికీ తెలుసు, సో నేను ఎక్కువసేపు రివిజన్ చేయను. కౌసల్య దశరథులకి ఎప్పుడైతే పిల్లలు పుట్టట్లేదో ఇతను పుత్రకామేష్టి చేసి శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు 4 కూడా దశరథులు పుడతారండి. శ్రీరాముడు చేతిలో మరణించిన లంకాధిపతి, చాలా ఈజీ క్వశ్చన్ అండి, ఇది రావణుడు. రావణుడు శ్రీరాముడి చేతిలో మరణించిన లంకాధిపతి. సో ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే కంపల్సరీగా లైక్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు ఈ టెలిగ్రామ్ లింక్లో దొరుకుతాయి, ఇది డిస్క్రిప్షన్లో కింద మీకు పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ హిట్ లైక్ బటన్, సబ్స్క్రైబ్ ద ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. ఏవైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో పెట్టండి.